శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హీరంబస్కందపూర్వజః. షోడశైతాని నామాని ఎప్పటే చునుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఈ షోడశనామ స్తోత్రంలో సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః, ఇందులో మనం ఓ నాలుగు నామాల దగ్గర వరకు వెళ్ళడం జరిగింది, కపిలో వరకు. కాబట్టి సుముఖః, ఏకదంతః, కపిలః, గజకర్ణకః. గజకర్ణకః అంటే ఏనుగు చెవులున్నవాడు అనేటటువంటి నామం గురించి చెప్పవలసి ఉంది. ఏనుగు ముఖం ఉన్నవాడికి ఏనుగు చెవులుండడం అనేటటువంటిది పెద్ద విశేషం కాదు. ఎవరు ఏ ముఖంతో ఉన్నారో ఆ ముఖానికి సంబంధించిన చెవులే ఉంటాయి. కానీ ప్రత్యేకంగా మళ్ళీ చెవుల గురించి ఒక నామాన్ని చెప్పారు. ఆ చెప్పేటప్పుడు కూడా మళ్ళీ చెవుల మీద రెండు నామములుగా చెప్పారు. ఒకసారి గజకర్ణకః అన్నారు, ఒకసారి శూర్పకర్ణః అన్నారు. రెండుసార్లు విఘ్నేశ్వరుడి యొక్క చెవులకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకని అంటే మనకి చెవులు అత్యంత ప్రధానమైనటువంటి సాధనములు. ఒక మనిషి జీవితంలో జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి సమస్త సమాచారమును ఇవ్వడంలో అత్యంత ప్రధానమైనటువంటి భూమికను పోషించేటటువంటివి చెవులు. ప్రత్యేకించి వేదము యొక్క ప్రమాణము నిలబడడానికి కారణం ఏది అంటే చెవి. వేదము పుస్తకంలో చూసి చదువుకుని నేర్చుకోవడం కుదరదు. గురువుగారి దగ్గర కూర్చొని గురువుగారు ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంతో మంత్రాన్ని చెప్తూ ఉంటే గురువుగారి నోరు ఏ మంత్రమును స్వరంతో పలుకుతోందో దానిని శిష్యుడు చెవితో పట్టుకుంటాడు. చెవితో పట్టుకుని జాగ్రత్తగా అధ్యయనం చేసి తాను కూడా వేదమంత్రాన్ని పలుకుతాడు. అందుకే వేదాధ్యయనమునకు వేదము పరంపరాగతంగా ఉండడానికి కారణమేది అంటే చెవి. ఆ చెవికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఆ చెవి వినడానికి సాధనం. వేదమునకు శృతి అని పేరు. ఎందుకనంటే వినడం కారణంగానే ఆ వేదము యొక్క ప్రమాణము స్వరము నిలబడుతుంటుంది. కాబట్టి చెవి అసలు సనాతన ధర్మమునకు ప్రధాన ప్రమాణమైన వేదమును నిలబెట్టడానికి ఎంత అవసరమైనదో భగవంతుడి విషయంలో కూడా చెవి అంత ప్రధానమైనటువంటిది. ఎందుకని అంటే మనం ఎన్నో కష్టాలు భగవంతుడికి చెప్పుకుంటూ ఉంటాం. ఆయనే భగవద్గీతలో ఒక మాట అంటాడు, ఆర్తో జిజ్ఞాసురర్ధార్థీజ్ఞానీచ భరతర్షభ అంటాడు. ఆర్తి కలిగిన వాడు ఉంటాడు, జిజ్ఞాసు ఉంటాడు, అర్ధార్థి జ్ఞానీచ జ్ఞాని కూడా ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తారు. ఏదో ఆపదలో ఉన్నవాడు, కష్టంలో ఉన్నవాడు ఉంటాడు, ఆర్తితో ఉన్నవాడు, ఆయన భగవంతుణ్ణి పిలుస్తాడు. అర్ధార్థి డబ్బు కావలసిన వాడు ఉంటాడు, ఏదో మంచి పని చేయడానికి అనే ఊహించండి, డబ్బు కావలసిన వాడు ఉంటాడు. జిజ్ఞాసుహు, అసలు భగవంతుడెవరు, ఈ శాస్త్రం ఏమిటి తెలుసుకోవాలని కుతూహలం ఉన్నవాడు ఉంటాడు. జ్ఞానీచ జ్ఞాని కూడా. జ్ఞాని భగవంతుణ్ణి ఎందుకు స్తోత్రం చేయడం అంటే సముద్రమును తరంగము ప్రార్థన చేసినట్టు. తరంగము ఎక్కడ పుడుతుంది? సముద్రంలో పుడుతుంది, సముద్రంలో పెరుగుతుంది, సముద్రంలో విరిగిపోతుంది, సముద్రంలో లయమైపోతుంది. నిజానికి సముద్రం లేకుండా తరంగం లేదు, తరంగాలు లేకుండా సముద్రం ఉంటుంది. సముద్ర మధ్యంలో తరంగాలు ఉండవు. కానీ తరంగము సముద్రమును స్తోత్రము చేస్తే ఎలా ఉంటుందో జ్ఞాని భగవంతుణ్ణి స్తోత్రం చేయడం అలా ఉంటుంది. అందుకే అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిన శంకర భగవత్పాదులు కూడా భగవంతుణ్ణి ఎన్నో రకాలుగా స్తుతి చేశారు. అయినప్పుడు అందరూ భగవంతుణ్ణి స్తోత్రం చేస్తారు.
చేసినప్పుడు ఏదో భగవంతుడికి వినిపించాలి అని చెప్పి పెద్ద గట్టిగా ప్రార్థన చేయవలసిన అవసరం ఏమీ ఉండదు. సనాతన ధర్మంలో ఒక విచిత్రమైన విషయం ఉన్నది. మీరు ఎంతగా శబ్దము యొక్క స్థాయిని తగ్గించి వెనక్కి వెళ్ళిపోతే అది ఫలితాన్ని ఇవ్వడంలో అంత శక్తివంతం. నోటితో వినపడేటట్టుగా చెప్పడం ఒక స్థాయి, నోటితో చెప్పినది వినపడకుండా పెదవులు మాత్రమే కదలడం ఒక స్థాయి, పెదవులు కూడా కలపకుండా కేవలం మౌనంగా లోపల మాత్రమే తిరిగేటట్టుగా శబ్దము పైకి రాకుండా చేయగలిగినటువంటి ఉపాసన కానీ ధ్యానము కానీ జపము కానీ అత్యంత విశేషముగా భావింపబడతాయి. భగవంతుని యొక్క శక్తికి పరాకాష్ట ఎక్కడుంటుంది అంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నప్పుడు ఏది కూడా ఆయనకి వినపడాలని గట్టిగా చెప్పవలసిన అవసరం ఉండదు. మనసు లోపల ఎక్కడో గుణిగినా సరే ఆయనకి వినపడుతుంది. భక్తుడు ఆర్తితో చెప్పిన విషయాలు భగవంతుడు వినగలడా? వినపడతాయా? ఎక్కడో కష్టంలో ఉన్నవాడు గుణిగినది వినగలిగిన చెవులుంటాయా అని అడిగాడు రామకృష్ణ పరమహంసను ఒక శిష్యుడు. పరమహంస ఒక అద్భుతమైన జవాబు చెప్పారు. మీ ఇంట్లో కాస్త పంచదార చల్లి తినడానికి వచ్చిన చీమలలో అన్నిటికన్నా చిన్న చీమని పట్టుకుని దానికి గజ్జల పట్టాలు చేయించి దాని కాళ్ళకి పెట్టి వదిలిపెడితే ఆ చిన్న చీమ పాకుతున్నప్పుడు దాని కాళ్ళకి పెట్టిన గజ్జల పట్టాల యొక్క మువ్వల చప్పుళ్ళు కూడా భగవంతుడు వినగలడు. గజేంద్రమోక్షణ సన్నివేశమునందు ప్రాణం పోతున్నప్పుడు లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్చవచ్చతను ఉండశ్యన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపందగున్ దీనునిం రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంది ఏనుగు. ప్రాణం పోతున్నటువంటి సన్నివేశంలో ఇక గట్టిగా కూడా అరవలేక మొసళ్ళన్నీ వచ్చి తన శరీరాన్ని కొరికేస్తుంటే నీటిలో పడిపోయి ఎక్కడో ఆర్తితో శరణాగతి చేసి గుణిగింది. ఆ ఏనుగు ఎన్ని నియమాలు పెట్టిందో అన్ని నియమాలను పాటించి శరణాగతి కనుక ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరమృత సరప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయాళించి సౌరంభియ్యి పరిగెత్తుకొచ్చాడని పోతనగారి భాగవతం. భగవంతుని యొక్క చెవుల వినికిడి శక్తి అటువంటిది. ఆయన భక్తులు చేసినటువంటి మొరలు నిరంతరం వింటుంటాడు. అసలు వినడం అనేటటువంటిది ఒక గొప్ప శక్తి, అది ఓర్పుకి పరాకాష్ట. మనం చెప్పినది భగవంతుడు వినడము అన్న దాంట్లో ఒక పరిమితి చోటు చేసుకుని ఉంటుంది. నేను ఒక అవసరాన్ని పొంది ఉన్నాను అనుకోండి, ఒక ఆర్తిని పొంది ఉన్నాను, నాకు చాలా చాలా అవసరం ఆ సమయంలో, ఆ కోరిక తీరడం, అది కోరిక కాదప్పుడు అవసరం, అవసరం తీరాలి, ప్రాణం పోతున్నంత నీరసంగా ఉంది, కాస్తంత అన్నం దొరకాలి, ఆ సమయంలో నేను అన్నం దొరకాలని ఆర్తి చెంది భగవంతుణ్ణి అడిగాను అనుకోండి, అంటే నేను అడిగితే తప్ప తెలియనివాడు భగవంతుడా, నేను అడిగితే తప్ప పెట్టనివాడు భగవంతుడా, నేను అడిగితే తప్ప ఆయనకి తెలియదండి అన్నాను అనుకోండి, ఆయన ఎలా సర్వజ్ఞుడు? నేను అడిగితే తప్ప పెట్టనివాడైతే ఆయన ఎలా కారుణ్యమూర్తి? భగవంతుణ్ణి మరి అడగడం ఎందుకు అంటే నిజానికి భగవంతుణ్ణి అడగవలసిన అవసరం లేదు. కానీ ఎందుకు అడుగుతాము అంటే అడగడం వల్ల మనకు ఒక తృప్తి, ఆయనకి చెప్పానండి అని. నిజానికి భగవంతుడు చేసేవన్నీ చూపులతో చేస్తాడు. ఏనుగు ముఖం కలిగినటువంటి విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి పరిమితి ఏమిటంటే ఏనుగు ముఖమైన కారణం చేత కళ్ళు చాలా చిన్న కళ్ళు ఉంటాయి. చిన్న కళ్ళు ఉంటాయి కాబట్టి మన వంక బాగా చూస్తున్నాడా అన్న అనుమానం అక్కర్లేదు. నీకు కావలసింది నువ్వు చెప్పింది వింటున్నానా లేదా, బాగా వింటున్నాను అని చెప్పడానికి ఏ కర్ణాభరణములు లేకుండా చెవులను అంతంత విసురుతూ ఊపుతూ వింటుంటాడు. అందుకే అందరి దగ్గర కన్నా విఘ్నేశ్వరుడి దగ్గర చెప్పిన దాని విషయంలో బాగా సంతృప్తి ఉంటుంది. ఆయన చెవిలో పడిందండి, ఎందుకంటే పెద్ద పెద్ద చెవులు కదా, అందున వాటికి ఏ ఆభరణాలు ఉండవు, అడ్డం ఏమీ లేవు, నేను చెప్పిన మాట ఆయన చెవిలో పడు ఉంటుంది. భక్తులకు గొప్ప ఊరటనివ్వగలిగినటువంటి చెవులు, అంత పెద్ద పెద్ద చెవులు ఉండడం, అంత గొప్పగా చెవులు కదుపుతూ ఉండడం నిజానికి ఒక్క ఏనుగుకి తప్ప వేరు ఏ ప్రాణికి కూడా అంత ఉండదు.
ఒక్క ఏనుగు మాత్రం ఆ పెద్ద పెద్ద చెవులు అరిటాకులు కదిపినట్టుగా ఊపుతూ విడుతుంటే చూడడానికి పరమాద్భుతంగా ఉంటుంది. అది తొందరగా మన మనసుని ఆకర్షించేస్తుంది. అలా ఆకర్షించడంలో ప్రధాన భూమికను పోషించేవి దాని చెవులు. సర్వసాధారణంగా మనిషిలో ఉన్నటువంటి నవరసాల్ని, అన్ని భావాలని వ్యక్తం చేయగలిగిన శక్తి ఒక్క కంటికి తప్ప ఏ ఇతర ఇంద్రియానికి ఉండదు. శృంగారం దగ్గర నుంచి భయం వరకు అన్ని రసాలను చెప్పగలిగినది కన్నొక్కటే. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి యొక్క నవరసాల ఆవిష్కరణ మనకు ఆవిడ నేత్రములను ఆధారం చేస్తారు. శివే శృంగారార్ద్ర తదితర జనీ ఉత్సనపర సరోష గంగాయాం గిరిజ చరితే విస్మయవతి హరాహిభ్యోభిత సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరాతి మై జనని దృష్టిస్సకరుణ అంటారు. నవరసాలు కళ్ళల్లో కనపడతాయి. భయం వేస్తే కళ్ళల్లో తెలుస్తుంది, వీరరసం కళ్ళల్లో కనపడుతుంది, శృంగారం కళ్ళల్లో కనపడుతుంది, భీభత్సం కళ్ళల్లో కనపడుతుంది. ఇన్ని రసాలు ఏ ఇతర అవయవమునందు కూడా ప్రతిఫలించవు. అందుకే కళ్ళు అందం లోకంలో. మిగిలిన ఏ ప్రాణికైనా సరే కంటిని ఆధారం చేసి అందం చెప్తారు. అందుకే వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలూచన, అమ్మవారికి కంటి సంబంధంగా నామాలు వచ్చాయి, మీనాక్షి, విశాలాక్షి, కామాక్షి అంటారు. అలాగే శ్రీ మహావిష్ణువు గురించి చెప్పినప్పుడు రామాయణంలో ఒకటికి పది మాటలు వాల్మీకి మహర్షి రాముడి యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తారు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు. అసలు ఆ రాముడి యొక్క నేత్ర సౌందర్యం అంత గొప్పగా ఉంటుంది. ఇక శంకరుడి యొక్క నేత్రములు ఆ అందం చెప్పనలవి కాదు. మరి బేసికన్ను మూడవ కన్ను ఉంది కదా అంటారేమో, భక్తుల విషయంలో అది తీర్చిదిద్దిన గుండ్రని కుంకంబుట్టులా కనపడుతుంది తప్ప మూడవ నేత్రంలా కనపడదు. లింగపురాణం చేస్తూ వ్యాసభగవానుడు శంకరుని యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తాడు. అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు. అంతటి సౌందర్యమూర్తి, విచిత్ర వసనం చాధనానాభూషణ భూషితం అంటాడు శివ మహాపురాణంలో వ్యాసుడే. గంగా చ యమునా చైవ విధర్త స్మరుచామరే అంటాడు. గంగా యమున రెండూ పక్కన చామరాలు వీస్తుంటే నడిచి వెడుతుంటట. ఆయన లాంటి అందగాడు లోకంలో లేడు. సర్వసాధారణంగా మనందరం శాంతాకారం భుజగ శైలం పద్మనాభం సురీశం విశ్వాధారం జగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని శ్రీ మహావిష్ణువు యొక్క సౌందర్యాన్ని గురించి ఎంతో ఆనందాన్ని పొందుతాం. ఆఖరికి పసిపిల్లవాడిగా పుట్టినా కూడా ఆయన అందమే అందం. జలధర దీహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనాంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణీందురుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అంటారు భాగవతంలో. ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని చెప్తూ అంతటి సౌందర్య ఖని, అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క నేత్ర సౌందర్యం చెప్పనలవి కాదు, శివుడి యొక్క నేత్ర సౌందర్యం చెప్పనలవి కాదు. అందరిది నేత్ర సౌందర్యం ఎక్కువ చెప్తారు. ఒక్క విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ నేత్ర సౌందర్యం చెప్పరు. ఎందుకని అంటే కళ్ళు చిన్న చిన్న కళ్ళుగా ఉంటాయి. ఆయన సౌందర్యం అంతా ఎక్కడుంది అంటే కదులుతున్న చెవుల్లో ఉంది. ఆ చెవులు కదుపుతూ ఏనుగు నిలబడినా, నడిచి వెడుతున్నప్పుడు చెవులు కదిపినా, అసలు గజకర్ణక ఆ ఏనుగు యొక్క చెవులు కదులుతుంటే దాని అందం మన మనసును అది లాగేస్తుంది. మన ప్రయత్నపూర్వకంగా మనసుని భగవంతుడి దగ్గర పెట్టడం ఉపాసన. మిగిలినవి చేయడం కాదు. నోటితో ఏదో మంత్రం చెప్పడమును, చేత్తో మారేడుదలం వేయడాన్ని ఈశ్వరుడు పెద్ద భక్తిగా స్వీకరించాడు. మనసు ఆయన దగ్గర నిలబడాలి. మనసు అలా నిలబడదు, చించలం పారిపోతుంటుంది. మనం ఎంతో ప్రయత్నం చేసి మనసుని నిలబెట్టాలి. కానీ విఘ్నేశ్వరుడి విషయంలో విచిత్రం ఏమిటంటే మన ప్రయత్నం అక్కర్లేదు, ఆయనే మన మనసుని లాగేస్తాడు. కాబట్టి విఘ్నేశ్వరోపాసనం తేలిక. ఆ ఉపాసన యందు అత్యంత ఉపకారం చెయ్యగలిగినటువంటి
ఆయన ఇంద్రియములలో ఈ చెవులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆయన ఏనుగు ముఖంతో ఉండడం వల్ల, ఏనుగు చెవులు ఉండడం వల్ల అత్యంత ప్రయోజనాన్ని పొందుతున్నవాడెవరు అంటే సాధకుడు. అందుకే ఆయనకి ఏనుగు చెవులు ఉన్నాయి అని చెప్పడం కాదు, అసలు అటువంటి చెవులు ఉండడం వల్ల మనకి ఉపాసన ఎంత తేలికవుతోందో ఆయనకి కృతజ్ఞత చెప్పడం దాని యొక్క విశేషం. రెండు, గజకర్ణకహ అని ఆయన్ని కీర్తించినప్పుడు మనిషి కూడా నేర్చుకోవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏది అంటే, తాను మాట్లాడడం కన్నా ఇతరులు మాట్లాడుతున్న దాన్ని సావధానంగా వినడం బాగా రావాలి. చెప్పినప్పుడు వినడం అనేటటువంటిది అంత మంచి లక్షణం. అది మహానుభావుడు విఘ్నేశ్వరుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎంత బాగా వినాలి అన్నది ఆయన నుండి తెలుస్తుంది. మామూలుగా వినడం కాదు, నువ్వు చెప్తున్నది నేను బాగా వింటున్నానని చెప్పడానికి చెవులు కదుపుతూ తలకదపకుండా కూర్చుని వినేటటువంటి మూర్తి విఘ్నేశ్వరమూర్తి. అందుకే సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ, తర్వాతి నామంలో లంబోదరః అని కీర్తిస్తారు. లంబోదరుడు అంటే చాలా పెద్ద కడుపు ఉన్నవాడు. ఎంత పెద్ద కడుపు ఉన్నవాడు అంటే, అది కడుపుల స్థితిస్థాపక శక్తితో గట్టిగా శరీరాన్ని పట్టి ఉండదుట. లంబోదరము అంటే ఏదో పెద్ద కడుపు అని చెప్పకూడదు. లంబోదరము అంటే పొట్ట గుండ్రంగా పెద్దది ఉండడమే కాకుండా సాగి ఉంటుంది. సాగి వేలాడుతున్నటువంటి పొట్ట ఏది ఉన్నదో దానిని లంబోదరం అంటారు. విఘ్నేశ్వరుడి విషయంలో అంత పెద్ద పొట్టతో ఉంటాడు ఆయన. అది వేలాడుతున్నంత పెద్ద పొట్టతో ఉంటాడు. మరి అంత పెద్ద పొట్టతో ఉంటే చూడడానికి కొంచెం ఇబ్బెట్టుగా ఉండదా? అదే ఆయనకి కావాలి. విచిత్రం ఏమిటంటే, నీకు ఎబ్బెట్టుగా అనిపించినా ఎలా అనిపించినా ఓసారి నా వంక చూడు, నువ్వు ఏ కారణానికి చూసావన్న దానితో సంబంధం లేదు. నువ్వు నా వంక ఒక్కసారి పరిహాసంగా నవ్వుతూ చూసినా అభ్యున్నతినివ్వడం నా లక్షణం. నా వంక నేను తిప్పుకుంటాను. అందుకే మీరు గమనించండి, వినాయకుడికి హనుమకి పిల్లల భక్తులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే దృష్టిని బాగా లాగుతాడు. లంబోదరశ్చ అంటే తాను హాస్యాస్పదంగా ఉన్నట్టు అనిపించిన ఆయనకి బెంగలేదు. ఆయనకి కావలసింది మన దృష్టిని ఆయన వైపు తిప్పి, వాడు నన్ను చూశాడు కాబట్టి నేను వీడికి అనుగ్రహం ఇస్తున్నానని ఇచ్చేయడమే. ఇప్పుడు ఆయన ఎంత ఉదారుడు! ఆయన ఔదార్యమును చెప్పడానికి ఆయన పొట్ట ఒక నిదర్శనం. అంతేకాని అదేదో వికృతంగా ఉంటుంది, వేలాడుతూ ఉంటుంది, పెద్ద పొట్ట ఉంటుంది అన్నదైతే అదొక నామంగా నీకు పెద్ద పొట్ట వేలాడుతూ ఉంటుంది అని విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్తారు? కాదు, ఈశ్వర మేము అలా అన్నా కూడా, మేము అలా మాట్లాడినా కూడా, మేము అలా చూసినా కూడా, మేము నవ్వు నవ్వినా కూడా, నువ్వు మాత్రం నువ్వు నా వంక చూసావు అంతే చాలు, నేను నిన్ను అనుగ్రహించడానికి ఇప్పుడు కారణం దొరికింది నా వంక తిరిగావని అని సంతోషపడగలిగిన ప్రసన్న హృదయుడు. రెండు, ఆయన ఎప్పుడూ బాలుడి రూపంలో ఉంటాడు. సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి, ఆయన ఎప్పుడూ బాలరూపంలో ఉంటాడని శంకరభగవత్పాదులు. పిల్లవాడు బొద్దుగా ఉంటే దృష్టిని ఆకర్షిస్తాడా? పిల్లవాడు బక్కగా ఉంటే దృష్టిని ఆకర్షిస్తాడా? ఆయన బొద్దుగా ఉండడం ఆయన కోసం కాదు, మన కోసం. బొద్దుగా ఉన్న పిల్లాడని మనందరం ఆయన వంక చూస్తామని. ఆయన వంక చూస్తే ఆయనకి ఏమిటి? నా వంక చూశాడు అంతే చాలు, నేను అనుగ్రహిస్తానని అనుగ్రహిస్తాడు. మనం ఆయన వంక చూడాలి. ఆయన ఏదో ఒకలా మనం ఆయన వంక చూసేట్టు చూసుకుంటాడు. రెండు, అంత పెద్ద లంబోదరం ఉండడం దీనికి అంటే, ఇది కేవలం అన్నగత ప్రాణం కాదు, నేను తినడము చేత వచ్చిన పొట్ట కాదు, సమస్త ప్రాణులను సమస్త బ్రహ్మాండములను నా కుక్షి ఎందుంచుకున్న పరబ్రహ్మస్వరూపాన్ని అని చెప్పడానికి. చూడండి, లోకంలో ఆశీర్వచనం ఉంటుంది, మీ అమ్మ కడుపు చల్లగా అంటారు. మీ అమ్మ కడుపు చల్లగా అన్న మాటకు అర్థం ఏంటంటే, మీ అమ్మగారి గర్భవాసం చేసి ఆ కడుపులోంచి బయటికి వచ్చినటువంటి పిల్లలందరూ దీర్ఘాయుష్మంతులై ఆరోగ్యంగా సంతోషంగా అభ్యున్నతితో ఉండాలి. అదే అమ్మ కడుపు చల్లగా. మనకి ఈ దేశంలో ఆశీర్వచనాలన్నీ చల్లతనం మీద ఉంటాయి. నువ్వు చల్లగా ఉండాలి, మీ ఇల్లు చల్లగా ఉండాలి, నీ ఒళ్ళు చల్లగా ఉండాలి, మీ ఊరు చల్లగా ఉండాలి. అదే భోగదేశాల వైపు అయితే వేడితో ఉంటాయి,
వాళ్ళంతా వేడి కోరుతారు, ఇటంతా చల్లతనం కోరుతారు. ఆశీర్వచనం కూడా చల్లతనం మీదే ఉంటుంది. ఆయన కడుపులో ఇన్ని లోకాలున్నాయో కడుపులో పెట్టుకోగలిగినది ఎవరు? అమ్మ. అందుకే ఆయన కూడా పైకి పురుషస్వరూపం కానీ ఆయన తత్వత స్త్రీస్వరూపం కూడా ఉంది ఆయనలో. అలా ఎలా ఉంది అంటారేమో. వాళ్ళ నాన్నగారు శంకరుడు సగభాగాన్ని అమ్మవారికి ఇచ్చేశాడు. పార్వతీదేవి దేహార్థ భాగంలో ఉంటుంది, అందుకని అర్ధనారీశ్వర స్వరూపమయ్యాడు. చూశాడు మా నాన్నగారు అంత గౌరవించాడు స్త్రీని, మా నాన్నగారు అంత గౌరవించారు అమ్మని, నేను కూడా అలా గౌరవించాలి కదా. మా నాన్నగారు ఎడమవైపు ఇచ్చారు, నేను ఎడమవైపే ఇస్తే నాకు మా నాన్నగారికి తేడా ఎక్కడుంటుంది, నేను కుడివైపు ఇచ్చేస్తానన్నాడు. అందుకే ఏం చేశాడంటే మగ ఏనుగుకి దంతాలు ఉంటాయి, ఆడ ఏనుగుకి దంతం ఉండదు, కుడివైపు దంతం విరిచేశాడు. విరిచేస్తే ఇప్పుడు కుడివైపు స్త్రీ అయ్యాడు, ఎడమవైపు పురుషుడయ్యాడు. దంతం ఎటుందో అటు పురుషుడు, దంతం లేని వైపు స్త్రీ. ఇప్పుడు తాను పురుషుడే కాదు, తాను స్త్రీ కూడా, అంటే తాను తండ్రే కాదు తల్లి కూడా. భగవంతుడు ఒక్క తల్లితనమో తండ్రితనమో కాదు, అన్నీ ఆయనే. అందుకే త్వమేవ మాతా చ పితాత్వమేవ, త్వమేవ బంధుస్య సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.